జనతా కర్ఫ్యూతో నిత్యం వేల మంది తిరిగే ట్యాంక్ బండ్ ప్రాంతం మొత్తం ఖాళీగా కనిపిస్తోంది. ఒక్కరు కూడా ట్యాంక్ బండ్ సైడ్ రాలేదు. సికింద్రాబాద్ హిమాయత్ నగర్ నుంచి వెళ్లే ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. కానీ జనతా కర్ఫ్యూతో ఈ ఏరియా నిర్మానుష్యంగా మారిపోయింది. ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాను. ట్యాంక్ బండ్ పైన మనం విజువల్స్ కూడా చూడొచ్చు. జనతా కర్ఫ్యూలో పబ్లిక్ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇండ్లల్లో ఉన్నారనడానికి ఈ రోడ్లే ఎగ్జాంపుల్. మనందరికి తెలిసిన విషయమే, ట్యాంక్ బండ్ ఎంత ట్రాఫిక్ ఉంటుందో. ఇటు సికింద్రాబాద్ నుంచి అటు మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ రూటు, అంటే సికింద్రాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇట్లా ఈ మార్గంలో వెళ్ళిపోతాయి ట్యాంక్ బండ్ నుంచి. ట్యాంక్ బండ్ మీద ఈ వాతావరణం చూస్తే జనతా కర్ఫ్యూలో ప్రజలు ఎంత భాగస్వామ్యం అయ్యారని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్, ఈ విజువల్ మనకు కనపడుతుంది. ఇక దాదాపు అయితే ఇప్పటివరకు సమయము 11 గంటలు అవుతుంది. ఇప్పటివరకు కూడా ప్రజలందరూ కూడా ఇళ్లలోనే స్వీయ నియంత్రణ పాటిస్తూ బయటకైతే రావట్లేదు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా మనకు పబ్లిక్ ఎవరు కనపడడం లేదు. స్వచ్ఛందంగా పబ్లిక్ స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం అందరూ పాటుపడుతున్నారనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఇంతకుముందు కూడా మనం కొన్ని ఏరియాలకు వెళ్ళాము, అక్కడ కూడా పబ్లిక్ ఎక్కడ కూడా మనకు కనపడడం లేదు. ఓన్లీ అంబులెన్సులు, తర్వాత అత్యవసరమైతే ఒకరిద్దరు మనుషులు, టూ వీలర్స్ కనపడుతున్నాయి. ఫోర్ వీలర్స్ వెహికల్స్ కూడా కనపడడం లేదు. ఓన్లీ పోలీస్ మాత్రం కొంత పహారా కాస్తున్నారు. ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, లేదంటే ఎవరైనా పబ్లిక్ సమస్య వచ్చినా అంబులెన్సులు, పోలీస్ వెహికల్స్ ఇవి మాత్రమే ఈరోజు మనకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఎక్కడ కూడా పబ్లిక్ అయితే రోడ్ల మీదకి రాలేదు. స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లలోనే ఉండిపోయారు. ఉదయం నుంచి కూడా ఇంతవరకు ట్యాంక్ బండ్ మీద మనకు ఎవరు కూడా కనిపించడం లేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పిలుపును, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు 24 గంటల వరకు. సో ఈ రెండు కార్యక్రమాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా వైరస్ను ఎదుర్కోవాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ పబ్లిక్ అంతా కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లలోనే ఉండిపోయారు. రోడ్ల మీదకి పబ్లిక్ అయితే మనకు కనిపించడం లేదు. ఇది ప్రస్తుతానికి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రభాకర్తో శ్రీనివాస్, ట్యాంక్ బండ్ నుంచి హైదరాబాద్.